లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లోనూ చీకటి పాలన సాగుతోందంటూ లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 69% మంది అవునని 31% మంది కాదంటున్నారు. ఇక ఆనందరావు గారు, అమలాపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత వారు కూడా ఉన్నారు. ఆనందరావు చెప్పండి, పట్టిసీమ మీద ఇంతవరకు చర్చ జరిగింది, మీరు పట్టిసీమని ఏ రకంగా సమర్థిస్తున్నారు, ఎట్లా వీరేమో వ్యతిరేకిస్తున్నారు అంతా, అసలు ఏమి తెలుగుదేశం ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారా అని చెబుతున్నారు మన మీ విశ్వరూప్ గారు, మీ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత. ఖచ్చితంగా పట్టిసీమ విషయంలో ఏదైతే ఎక్సెస్ వాటర్ 14 మీటర్లు దాటిన తర్వాత మాత్రమే పంపింగ్ చేయబడుతుంది. ఎప్పుడు? 14 మీటర్లు ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర. 14 మీటర్లు దాటితే సముద్రంలోకి వెళ్తాం, రెండో ప్రమాద మనం జారీ చేస్తాం, అప్పుడు మాత్రమే పంపింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ పట్టిసీమ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు అక్కడ ఈ వేళ 14 నుంచి 1200 అడుగుల్లో ఉన్నాయి, ఇది భూగర్భ జలాలు. దాన్ని పెంచితేనే కానీ ఆ జిల్లాల్లో వ్యవసాయం ఉత్పత్తి చేయలేము, ఆ 4 జిల్లాల వ్యవసాయ ఉత్పత్తి పెంచితేనే కానీ మనం జీడిపి పెంచలేము. కాబట్టి 13 జిల్లాల్లో ఈక్వల్గా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తేనే, ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీ లేదు అక్కడ 13 జిల్లాల్లో. ఇండస్ట్రీ లేకపోవడం వల్ల వ్యవసాయాన్ని అన్ని జిల్లాల్లో వాటర్ గ్రిడ్లో భాగంగా అన్ని జిల్లాలకు వాటర్ ఇచ్చినప్పుడు చేస్తారు. ఆగస్టులో ఖచ్చితంగా వాటర్ వస్తాయి. మీరు వరద రికార్డు తీసుకోండి, ఖచ్చితంగా ఎప్పుడు గోదావరి జిల్లాకి ఆగస్టులో వరదలు వస్తాయి, ఆగస్టులోనే పులసలు కూడా పడతాయి. మరి వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, మీ రైతులు అంతా, మీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఎవరు వ్యతిరేకించట్లేదు. ఈ 2000 కోట్లు ఎవరు వ్యతిరేకించట్లేదు. ఈ 2000 కోట్లు పోలవరం ఇప్పుడు ఏదైతే పట్టిసీమ పథకానికి 1600 కోట్లు అయితే 13 ప్లస్ 21% ఎక్సెస్ అంటే 1600 కోట్లు అవుతుంది. ఈ 1600 కోట్లు పోలవరం చేసి ఉంటే పోలవరం పూర్తి అయితే గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేస్తారు కదా. కరెంట్ ఒకటే గుర్తించుకోండి, కొత్త రాష్ట్రంలో త్వరగా ఇవాళ గ్రోత్ పెంచాలన్న సిస్టంలో తీసుకుంటున్నది సిస్టమ్ ఇది. మీరు సహకాశం వెళ్తారంటే మన రాష్ట్రం ఏమో కామన్ గా 23 జిల్లాలతో కలిపి ఉండి అభివృద్ధిలో రైతుల్లో కూడా సానుకూలత ఉందా? డెఫినెట్ గా ఉంది. ఈవేళ ఒకటే చెప్పింది, మీ ఏదైతే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారో వీళ్ళ బాధ అంతా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పీకుల దాకా మునిగిపోయి ఉన్నారు అవినీతి కేసులు అట్ల వీటిల్లో. మమ్మల్ని ఆ పక్కతో ఆ ఇంటెన్షన్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మేము అప్పటికాల ప్రూవ్. ఎందుకంటే పట్టిసీమ టెండర్లో కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నైతే నీటి ప్రాజెక్టులు చేశారు అన్ని నాటిలో కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో మేము మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వట్లేదు. వెరీ క్లియర్. అలాగే ఇన్ టైమ్ లో ప్రాజెక్ట్ కండిషన్ కూడా ఉంది. ఇన్ టైమ్ లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే డబ్బు కూడా ఇస్తాం, ఎక్స్ట్రా డబ్బు అని కూడా కండిషన్ ఉంది. అంటే అర్థమైంది, మీరు ప్రారంభించి 40,000 కోట్ల రూపాయలు ఇష్యూ చేసినటువంటి ప్రాజెక్టులన్నీ సగంలో పడ కారణం ఏంటి? మీరు ఏ కండిషన్ లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి మీరు ఫ్రీ ఉద్యోగ కాబట్టి జరుగుతుంది. మా ఇంటెన్షన్ ఏంటి, ఓ ప్రాజెక్ట్ పట్టుకుంటే అది ఇన్ టైమ్ లో అవ్వాలి. అదే తెలుగుదేశం పార్టీ యొక్క కమిట్మెంట్. కాబట్టి మేము అలాగెళ్తున్నాం. ఇవన్నీ చూసేలకి ఇది కొత్తగా ఉంది, మళ్ళీ చేయట్లేదు కాబట్టి బాధపడి భయపడి ఆరోపణలు చేస్తున్నారు. సంవత్సరంలో పట్టిసీమ నుంచి వాటర్ కృష్ణాడలకి వెళ్తదా మీరు చెప్పగలరా? డెఫినెట్ గా వెళ్తుంది. ఆల్రెడీ మీరు ఏదైతే కాలువలు తవ్వి బ్రిడ్జిలు కట్టిన మానేశారో ఆ కాలువలు ఇప్పుడు ఇలా సగం ఉపపడుతున్నాయి మనకి. జగన్ ఏ విషయంలో తప్పు పట్టారని నేను అడిగాను ఇందాక, మీరు అది చెప్పలేదు. జగన్ తప్పట్లేదు. జగన్ రెడ్డి యొక్క విషయము ఇక్కడ పట్టిసీమ విషయానికి వచ్చినప్పుడు, హలో, పట్టిసీమ విషయానికి వచ్చినప్పుడు మాకు పట్టిసీమ ద్వారా అనుకున్న చిత్తశుద్ధి ప్రకారము దానికి విత్తము ఫైనాన్స్ పెట్టి క్లియర్ చేస్తే, కింద కాల్వలు అక్యూడెక్ట్ కూడా పూర్తి చేస్తే ఆ రెండు వాటర్ ని కృష్ణా డెల్టాకు బెనిఫిట్ జరుగుతూ ఆ యొక్క క్యారియింగ్ ద్వారా తెచ్చిన వాటర్ మాకు డైవర్ట్ నిజంగా చేయగలిగితే అది కూడా చట్టం చేయబట్టున్నాం, దానికి తగ్గట్టుగా విత్తము ఫైనాన్స్ చేయబట్టున్నాం, మా కాల్వలు కూడా పూర్తి అయ్యడానికి కూడా విత్తం పెట్టాలా, ఈ చిన్న ప్యాకేజీ సరిపోదు, ఇవన్నీ పూర్తి చేస్తే ఖచ్చితంగా పట్టిసీమ పోలవరం వచ్చేంత వరకు అవసరమే. అయితే పోలవరము ఖచ్చితంగా చేయాలా? నేనైతే ఒకటే సూచన కాంట్రాక్టర్లకు కానీ వాళ్ళకు కానీ, పోలవరం పూర్తయిన తర్వాత ఆ అబౌ ప్యాకేజీ ఇవ్వాలా. ఇప్పుడు ఇచ్చేది 22% 21.9% పోలవరం పూర్తయినాక ఇస్తామనే కండిషన్ సవరించాలని చెప్తున్నా. ఏంటంటే ఎలాగైనా రాష్ట్రం పాడైపోవాలని, రాయలసీమకు వాటర్ ఇస్తామని జీవోలు ఉండడం అవసరం లేదు. ఎందుకని పట్టిసీమ వాటర్ ఎక్కడికి వస్తుంది? కృష్ణాలోకి వస్తుంది. రాయలసీమకి వెళ్ళి ఏ వాటర్ వెళ్తుంది?
ఏదైతే మనం శ్రీశైల రిజర్వాయర్లో మిగులుతున్నామో ఆ వాటర్ వెళ్తుంది. శ్రీశైలం కోసం పంపినప్పుడు ఆ రాయలసీమ పదం వస్తుంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలోకి వస్తే కృష్ణా జిల్లా డెల్టాకి శ్రీశైలం వాటర్ వాడకుండా ఈ వాటర్ను వాడితే మిగిలిన వాటర్ అక్కడ పంపిస్తారు. ఇది తెలుసుండి కూడా ఇది పెట్టమని కోరుతున్నారంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు వివాదాలు రావాలి, జల వివాదాలు రావాలి, వివాదాలు వస్తే మొత్తం నష్టం పోవాలి, అప్పుడు మళ్ళీ మేము చేతని చెప్తారు మాట. అది మెయిన్ ఉంటుంది, అంత మంచి ఏం కాదు. వెంకయ్యనాయుడు గారు చేసినట్టు చేయకుండా నిజానిజాలుగా మాకు వాటర్ రిజర్వాయర్ నుండి డైవర్ట్ చేయాలా, నష్టం చేయాలా, డబ్బులు ఇవ్వాలా, పైన అటువంటి పూర్తి చేయాలా? ఇప్పుడు తెలుగుదేశం వ్యవహారం ఎట్టుందంటే తాటి చెట్టుకు ఎందుకు ఎక్కామంటే కలు తాగినందుకు కాదు దూడ గడ్డి కోసం అని చెప్పినట్టు ఇప్పుడు అది కమిషన్ కోసం అని చెప్పకుండా రాయలసీమ పేరు చెప్పి దాని సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి రాయలసీమకు పట్టిసీమకు మళ్ళా చెప్తున్నాను ఇది బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే, అంత సంబంధమే లేదు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలంటే మూడు ప్రాజెక్టులకు నిధులు కేటాయించి కాలేరు నగరి ప్రాజెక్టులు ప్రారంభిస్తే 40 వేస్ట్ అని చెప్పాడు కిరణ్కుమార్రెడ్డి గారు. అది వాళ్ళ చరిత్ర. అంటే వాళ్ళ ముఖ్యమంత్రులే ఒకళ్ళు చేస్తే వాళ్ళు వేస్ట్ అని చెప్తారు. ఇక్కడ మాకు అలా కాదు, వాళ్ళ అధికారం చేస్తేనే వాళ్ళంతా వ్యతిరేకించారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మాదేంటంటే ఖచ్చితంగా 13 జిల్లాలని చాలా ఫాస్ట్ గ్రోత్ లో తీసుకెళ్లి డెవలప్ చేసుకోలేము. అందుకనే మేము అన్ని చేస్తున్నాము. భయపడుతున్నారు కాంగ్రెస్ బలపడదు, వాళ్ళ భయం అది. వైసీపీ వాళ్ళు ఇంకా కిందకి వెళ్తారు, వీళ్ళ భయం ఇది. ఈ రెండు భయాలు ఏపీ తెలంగాణలో చీకటి పాలన సాగుతుందని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలని సమర్థిస్తారా అంటే 70% మంది అవునంటున్నారు, 30% మంది కాదంటున్నారు. జగన్నాథ్ గారు దీని మీద స్పందిస్తారా? రెండు రాష్ట్రాల్లోనూ ఇట్లాగే ఉందంటున్నారు. ఇప్పుడు సరే జయప్రకాష్ నారాయణ గారు ఆయన మీద దాంట్లో తప్పేం లేదు, కానీ ఆయన చేసే కామెంట్స్ అప్పుడప్పుడు ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత చాలా సందర్భాలు కూడా చూశాను. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక సంవత్సరం కూడా గల ఏర్పడి సంక్షిప్తంగా చెప్తాను నేను. ఆ టేక్ ఆఫ్ చేసుకున్న పరిస్థితులు ఈనాడు ఫ్రేమ్ చేసుకుంటారు వీటన్నింటినీ. సో ఇవన్నీ ముందు అప్పుడే ఈయన చీకటి పాలన అంటేనంటే ఎటుందంటే ఇప్పుడే పుట్టిన పాపర్ పరిగెత్త పని. కాబట్టి వెయిట్ చూడండి, 4 ఏళ్ళు టైం ఉంది ఇంకా. అందరికీ కూడా ధన్యవాదాలు. తులసిరెడ్డి గారు, విశ్వరూప్ గారు, మందా జగన్నాథం గారు, ఆనంద్ కుమార్ గారు, సతీష్ రెడ్డి గారు, అలాగే మన ఆదినారాయణ రెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.